హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చిమిర్చితో చింతపండు కారం ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సినటువంటి పదార్థాలు పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పల్లీలు, బెల్లము, పసుపు, నూనె, ఉప్పు, పోపుకు ఉల్లిపాయలు, కరివేపాకు, మినప్పప్పు, ఇది ఎల్లిపాయలన్నీ కొన్ని ఉల్చుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చిమిర్చితో చింతపండు కారం ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందామండి. ఇక్కడ జీలకర్ర ఉందండి, కొంచెము హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇందులో వేసేయాలి. తర్వాత 1 టీ స్పూను ధనియాలు ఇందులో వేసేయాలి. తర్వాత 1/2 టీ స్పూను మెంతులండి, మెంతులు కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇవి ఎర్రగా అయ్యే వరకు ఇవి మనము వేయించుకోవాలి. ఇవి వేగినాయి కదండి, ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండిలో పల్లీలు వేసేసుకుందాము. పల్లీలు కూడా మనము దూరగా వేగే వరకు వేయిద్దాం. వేగినాయి కదండి పల్లీలు, ఇప్పుడు మనం ఇది వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండి లోపల మనము ఈ తొడమలు తీసి మంచిగా దీన్ని వాటర్లో కడిగేసి ఉంచుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇందులో కొంచెము 2 స్పూన్ల నూనె వేసేద్దాం. ఇప్పుడు మనము ఇది దూరగా వేగే వరకు ఈ మిరపకాయలని బాండి లోపలనే మూత పెట్టేసి ఉడికిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెము 1/2 టీ స్పూను పసుపు వేసేద్దాం. వేసేసి మనము దీన్ని కలుపుదాం. తర్వాత ఇందులో ఎల్లిపాయలన్నీ మనం పొట్టు తీసి ఉంచుకున్నాం కదా, ఆ ఎల్లిపాయలను కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి ఎల్లిపాయలు, మిరపకాయలు దూరగా వేగేంత వరకు మనము స్టవ్ చిన్నగా పెట్టేసుకొని దీన్ని ఉడికించుకుందాం. ఉడికినాయి కదండి మిరపకాయలు, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిరపకాయలను మిక్సీ జాడీలో వేసేద్దాం. చింతపండు అండి, ఈ చింతపండుని తీసుకొని మనము వాటర్ వేసేసి కడిగి మళ్ళీ కొన్ని వాటర్ వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడండి మిక్సీ జాడి తీసుకొని ఇందులో మనము ఇందాక వేయించుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ 3 ఇందులో వేసేద్దాం. తర్వాత పల్లీలండి, పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, ఈ పల్లీలను కూడా మనము పొట్టు తీసేయాలి. తీసేసి ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడండి మనం వేయించుకున్నటువంటి మిరపకాయలను కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా ఇందులో వేసేద్దాం. తర్వాత దీనికి సరిపోయినంత ఉప్పు వేసేద్దాం. తర్వాత అండి కొంచెము బెల్లం కూడా వేసేసుకోవాలండి. టేస్టీ కొరకు మనము ఈ చింతపండు కారంలో బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా అవుతుందండి పచ్చిమిరపకాయలతో చింతపండు కారం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము పోపు పెట్టుకోవడానికి 1/2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. దాంట్లో అండి మనం ఇక్కడ
మినప్పప్పు తీసుకున్నామండి. ఫస్ట్ మనము ఇందులో ఏవి వేయనవసరం లేదండి, చింతపండు కారానికి ఓన్లీ ఇక్కడ మినప్పప్పు ఇందులో వేసేయాలి. మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి ఈ నూనెలో ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు కూడా అండి, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు ఇక్కడ ఉల్లిపాయలు మినపప్పు అండి మూడు బాగా వేగిన తర్వాత మనము ఈ చింతపండు కారంలో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇది రెడ్డుగా అయిపోయింది కదండి, మనం ఇప్పుడు పచ్చిమిర్చి చింతపండు కారంలో పోపు పెట్టేసుకుందాం. అయిపోయిందండి పచ్చిమిర్చితో చింతపండు కారం అండి, చాలా రుచికరంగా ఉంటుంది ఇది. మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, నోరు మంచిగా లేకున్నప్పుడు కానీ ఈ చట్నీ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, నోట్లో చాలా రుచికరంగా అనిపిస్తుంది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.